ओम विघ्नेश्वर नमः, ओम श्रीगुरुभ्यो नमः, ओम चंद्रुर्गा नमः। प्रेक्षक महाశీలందరికీ నమస్కారం। ఈ నెల జూలై నెల 31వ తేదీ సోమవారం నాడు మిథున రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ముఖ్యంగా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టడం వల్ల ఆ ఎఫర్ట్ అన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఖచ్చితంగా కూడా కొన్ని మీ యొక్క దైనందిన జీవితంలో చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ ఏదైనా మీరు చేపట్టిన కార్యక్రమంలో చిన్న చిన్న ప్రతిబంధకాలు కానీ ఏర్పడటం వల్ల కొంచెం మీరు మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది। అయినప్పటికీ కూడా మీ యొక్క సమయ స్ఫూర్తితో మీ యొక్క తెలివితేటలతో ఖచ్చితంగా కూడా మీరు మీ చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి। అలాగే మీ తోటి స్నేహితులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ మీకు సహాయ సహకారాలు అందించడం వల్ల చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రోజున మీరు వ్యాపారాలు చేయడానికి కూడా అంటే ఈ రోజున మీరు ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది। హ్యాపీగా గడపడానికి సంతోషంగా గడపడానికి మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సజ్జనంతవరకు మీ స్నేహితులు కానీ మీ బంధువుల నుంచి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీ యొక్క ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించకూడదు, ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ మిథున రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజున సూర్య నమస్కారాలు చేయండి, సూర్య దేవుణ్ణి ఆరాధించండి, అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు, నమస్కారం।